స్వప్న చాలా దీర్ఘంగా ఆలోచిస్తుందనుకుంటున్నారా? అవునండి, ఆలోచిస్తున్నాను, ఆలోచించేశాను కూడా. ఏంటో తెలుసా, మా ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు పిల్లలు చాలా సన్నగా ఉన్నారు, అసలు సరిగా తినట్లేదు, ఏం చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారో నన్ను చెప్పమని అడిగారు. బాగా ఆలోచించానండి, ఆలోచించేశాను కూడా. పిల్లలకి రోజు వాళ్ళకి కావాల్సిన పోషక పదార్థాలు ఏవైతే ఎందులో ఎక్కువ ఉంటాయో అవన్నీ ఒక దగ్గర చేర్చి ఏ రకంగా చేసి పెడితే వాళ్ళు ఇష్టపడతారో ఆ రకంగా చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు వారెవా .com ఇన్ తెలుగు, మీ షెఫ్ స్వప్నతో. ముందుగా నేను తీసుకున్న బనానా. బనానాలో చాలా గ్లూకోజ్ ఉంటుందండి. డైలీ ఒక 2 బనానాస్ తింటే మనం కొంచెం లావ్ అవుతాము. పిల్లలకి చాలా అవసరం ఇది. బనానాని పీసెస్లా కట్ చేసుకుందాం. మొత్తం బనానాని ఇలా ఒలిచిన దానికన్నా ఇలా ఆఫ్ తీసుకొని కట్ చేస్తే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ బౌల్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బనానా చాలా పండిపోయింది అనుకోండి, చేతికంతా అంటుతుంది కదా, ఇలా మెస్ అవ్వకుండా చాలా ఈజీగా ఉంటుందని ఆఫ్ తీసాను బనానాని. బనానాని కట్ చేసి బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. పిల్లలకి రోజు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ ఇస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ అండి అది. సో వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తే తినడం లేదు కదా, ఇలా మిక్సీలో వేయండి. కొన్ని బాదం, జీడిపప్పు. జీడిపప్పులో సో మెనీ క్యాలరీస్ ఉంటాయి. పిస్తా చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం ఫ్యాట్ కూడా. క్రిస్మిస్ టేస్టీగా ఉంటుంది, మంచిది కూడా. ఇందులో కొంచెం బెల్లం వేసి ఫస్ట్ దీన్ని మిక్సీ చేద్దాం. మిక్సీలో వేసుకుంటే ఇలా పౌడర్ అయింది. ఈ పౌడర్ని ఈ బనానాలో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో హనీ, కొంచెం ఘీ. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు, పచ్చి కొబ్బరి. నేను ఫస్ట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను చాలా సన్నగా. కొందరు పిల్లలకి కొబ్బరి టేస్ట్ నచ్చదు, అందుకే తెలియకుండా ఉండడానికి చాలా సన్నగా. మిక్స్ అయిన తర్వాత రైస్ కన్నా అటుకులు చాలా మంచివి పిల్లలకి, పెద్దలకి, అందరికీ. నేను అటుకులు ముందే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టాను. వీటిని మొత్తం వాటర్ తీసేసి ఇందులో వేయండి. అటుకులు అన్నీ బాగా మిక్స్ చేయండి. చివరిగా మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ఒక 1 or 2 pinches, మీ ఇష్టం. ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం అటుకులు వేసాం కదా, చిక్కబడింది కదా, ఇప్పుడు కొంచెం పాలు వేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇలా ఇచ్చినా కూడా చాలామంది పిల్లలు తినరు, వద్దు వద్దు అంటారు. వాళ్ళు తినడానికి మనం ఒక చిన్న మ్యాజిక్ చేద్దాం. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా, మేము చాలా సన్నగా ఉన్నామని ఫీల్ అయిన వాళ్ళు ఇది తినండి. మీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ మిక్చర్ రెడీ అయిపోయింది. సో పిల్లలకి యాస్టీస్గా ఇలా ఇస్తే వాళ్ళు తినరు. అందుకని చివరగా ఏం చేస్తున్నానో తెలుసా, చాక్లెట్. ఏదైనా ఒక చాక్లెట్ని ఓవెన్లో పెట్టి జస్ట్ ఇలా చేస్తే ఇలా మెల్ట్ అయిపోతుంది. దీన్ని పిల్లల కోసం లైట్గా ఇలా, వాళ్ళ ముందు, వాళ్ళకి సర్వ్ చేసే ముందు ఇందులో చాక్లెట్ వేస్తున్నాను చూడు అని చెప్పి వేయండి. ఇలా చాక్లెట్ కోసం అన్న వాళ్ళు తింటారు, కానీ నిజంగా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ పిల్లల కోసం తయారు చేసిన బనానా హెల్తీ మీల్ రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను, మీ పిల్లలకి ఏది పెట్టినా ఫస్ట్ మీరు టేస్ట్ చూసిన తర్వాత మీ పిల్లలకి పెట్టండి. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను మా వాడి కోసం. టేస్ట్ అసలు ఎంత బాగుంది తెలుసా. మనం అటుకులు వేసాము, అందులో బనానా వేసాము, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసి వేసాం కదా ఇలాచీ పౌడర్తో. టేస్ట్ అసలు చాలా చాలా బాగుంది. పిల్లలకు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి. ట్రై చేయండి. కొంచెం చాక్లెట్ వేసి పిల్లలకి ఇవ్వండి. రోజు రోజుకి కొంచెం చాక్లెట్ తగ్గిస్తూ ఉండండి, వాళ్ళకి ఇష్టపడతారు. చాలా బాగుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను.